తగులబడుతుంటే రోమన్ చక్రవర్తి పెడేలు వాయిస్తూ కూర్చున్నాడట. ఇప్పుడు ఏపీ తగులబడుతుంటే చంద్రబాబు చేసేది కూడా అదే. ఏపీలో చేడేపీ మోక రాష్ట్రమంతా రావణ కాస్టల్లా మారుస్తుంటే కళ్ళుండి చూడలేని కబోదిలా చంద్రబాబు ఉంటున్నారని వైసీపీ అధినేత జగన్, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు జగన్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. రాష్ట్రంలో ప్రజలపై దాడులతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ విధ్వంసం సృష్టిస్తుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు మాత్రం కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వ ఘోర వైఫల్యాన్ని ఎండగడుతూ ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్లో పోస్టు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని జగన్ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవని విమర్శించారు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ అని తెలిపారు. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా టీడీపీ మోకలు అడ్డుకున్నాయని పేర్కొన్నారు. వైసీపీ నాయకుడి ఇంటిని తగలబెట్టాయని, వాహనాలను ధ్వంసం చేశాయని మండిపడ్డారు. కింది స్థాయిలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే నేరం చేయాలంటేనే భయపడాలంటూ పైన ఉన్న చంద్రబాబు కబుర్లు చెబుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుందంటూ ఆ పోస్టులో ధ్వజమెత్తారు.